పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి కొత్త పలుకుల కోసం కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి నమస్కారం నా ఆత్మీయులకు సన్నిహితులకు మిత్రులందరికీ పరుచూరి పలుకులకు స్వాగతం ఈరోజున మీ గురించే మన ఎక్కువ మంది నా పాఠకులు లేదా నా ప్రేక్షకులు వీడియో కూడా చూస్తూ ఉంటారు కాబట్టి చాలామంది ట్రూ కాలర్లో వాటిలో వీటిలో నా నెంబర్లు చూసేసి మా దగ్గరికి అది ఉందండి మీరు వినాలి సలహాలు చెప్పాలి కావాలంటే డబ్బులు ఇస్తామండి అని ఏ టైంలో పంపుతామని కూడా అంటున్నారు నేను ఇంకా అలాంటి పరిస్థితుల్లో వద్దునా మీరు దయచేసి మీకోసం ఏం చెప్తున్నానంటే నిర్మాతల్ని కలవండి అక్కడ నిర్మాతల మండలు ఉంటుంది కథ వారధి అని ఒకటి కొత్తగా పెట్టాము అది ఇంకా అమల్లోకి రాలేదు అదైతే మన మెంబర్లు డైరెక్టర్ మెంబర్లు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా వెళ్ళి మీరు ఆ నిర్మాత కత్ చెప్పేప్పుడు మీరు చేయాల్సిన పనిలా ఏంటంటేనండి ఆ నిర్మాత కర్జు చెప్పేప్పుడు ఈ కథ నేను విన్నానని ఒక రాంచుకోవటం లేదా వీడియో తీసి వాళ్ళకి ఖర్చు చెప్పటం అనేటువంటిది చేసుకో అప్పుడు మీకు ఒక రైట్ ఉంటుందండి లేదు మీరు ఎక్కడ మెంబర్లు కానప్పుడు దయచేసి మీ కథని మీరే సెల్ఫ్ అడ్రస్ రిజిస్టర్డ్ పోస్ట్ చేసుకుంటే అంటే కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది అప్పుడు ఎవరైనా మీ కథని ఎవరికన్నా చెప్పి తీసేశారు అన్న భయం ఉంటే ఆ రిజిస్టర్డ్ పోస్ట్ కనుక మీ దగ్గర ఉంటే వెళుతుంది మూడోది రచయితల సంఘంలో రిజిస్టర్ చేసుకోవటం ఎలా ఉంటాయండి లేదు కాపీరైట్ యాక్ట్లో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చండి మీరు గూగుల్లో కొట్టు చూసుకుంటే అందులో కూడా ఇంకా పవర్ఫుల్ ఉండాలి అయితే అక్కడ చేస్తే అసలు తిరిగే ఉండదు మీకు అది ఒకటి రెండు కథ ఎలా రాయాలి ఇంకా అర్థం కావట్లేదు అని అంటున్నారండి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి నాలుగు వందల సినిమాలు రాసినటువంటి ఈ పరచూరు గోపాలకృష్ణ కథ ఎలా రాయాలని కథ మొదలట్లేదండి నా జీవితంలో మొదటి సినిమా కథ నేను అందుకే మీకు చెప్తున్నా నేను చాలామంది విద్యార్థులకు ఏం చెప్తున్నానంటే ముందు వారపత్రికల కోసం బోల్డని వారపత్రికలు ఉన్నాయి మీకు ఒక కథ రాసి పంపించండి మీకు తెలిసిపోతుందండి మీ తెలివితేటలు ఎంత ఉన్నాయి అనేది అర్థమైపోతుంది అంటే ఏంటి మీ ప్రపంచంలో మీరు అనేక అంశాలు చూస్తూ ఉంటారండి నాకు ఎలా తడుతుంది సార్ కదంటే మనం చూసే చూసేదాంట్టుంచే పుడుతుందండి మీకు ఒకసారి చెప్పాను నేను ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లాలో కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందని అల్లుడిని ఆ మాంగారు చంపేసి వెళ్ళి కూతురుని తీసుకురా అంటే అమ్మ కూతురుని తీసుకురావటానికి వెళితే అమ్మతో ఆ కూతురు ఎందుకమ్మా నేను ఎందుకు రావాలంటే మీ బొట్టు తీయాలమ్మా అంటే ఇద్దరం ఒకే చదువుద్దాంలే అమ్మ అని ఆ నాన్నను చంపించేసింది ఆవిడ ఎందుకంటే కథ ఎక్కడ దొరుకుతుందండి మీకు ఆ కథ మీరు రాసుకోగలరు కదా కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కథ ఎక్కడో పుట్టదండి ప్రపంచంలో పుడతా ఉంటాం మీకు ఒకసారి చెప్పాను నేను పోలీసులు ఒక అమ్మాయిని ఒక చోట కట్టేసి సాయంత్రం దాకా ఉంచితే లక్షల మంది కార్లు స్కూటర్లు నడకలు వెళ్ళారు తప్ప నీకు ఏమైందని అడగలేదు ఏ దాని మీద రాయలేరా ఇట్లా మీ కంటితో చూసినటువంటి మన కళ్ళ ముందు చూస్తున్నాం వాళ్ళ కథే రాయక్కర్లేదండి దాన్ని ఇన్స్పైర్ అయ్యి కొడుకుల్ని చంపేస్తున్న వాళ్ళు ఉన్నారు తండ్రుల్ని చంపేస్తున్న వాళ్ళు ఉన్నారు కూతుళ్ళని చంపేస్తున్న వాళ్ళు ఉన్నారు బిడ్డలను చంపేస్తున్న వాళ్ళు ఉన్నారు ఎందుకు ఏమిటి మనకు తెలియదు దానికి మీ ఊహలోకి వెళ్ళండి ఓహో ఈ కథను నేను రాస్తే ఎలా రాస్తాను అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళండి కథ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి సినిమా కథ అంటే డైలాగ్తో సహా నూట ఇరవై పేజీలు ఉంటుందండి అంత కథ మీరు అని ట్రై చేయబాకండి వన్ అండ్ హాఫ్ పేజ్ టూ పేజెస్ మ్యాక్సిమం త్రీ పేజెస్లో ఒక కథ రాయటం అలవాటు చేసుకోండి కట్టే కొట్టే తెచ్చే ఊరికే మీరు ఒక రామాయణాన్ని రెండు పేజీల్లో రాసుకోండి మీరు రామాయణం సీరియల్లో ఏదో చూసేయండి లేదా చదివేయండి చదివేసి ఒక యాభై అరవై లైన్లో రాయండి అది తెలిసిపోతుందండి మీకు ఓహో రాముడి కథనే నేను ముప్పై లైన్లో రాయగలిగినప్పుడు ఒక హీరో కథను ఎందుకు ముప్పై లైన్లో రాయలేను అనేటువంటి అంశం మీకు తడుతుందండి కాబట్టి అది గుర్తుపెట్టుకోండి అలాగే కథలో మీకు చెప్పాను నేను అన్నీ వెనక్కి వెళ్ళి వింటే మీరు వెనక్కి వెళ్ళి చూడండి పది పాఠాలు చెప్పాను మీకు నేను ప్రతి అంశంలో కథా బీజం ఎలా తీసుకోవాలి కథా వస్తువు ఎలా తీసుకోవాలి కథా వస్తువు డెవలప్మెంట్ ఎలా తీసుకోవాలి పాత్రలను ఎలా క్రియేట్ చేయాలి సన్నివేశాలను ఎలా క్రియేట్ చేయాలి ఇవన్నీ పాఠాలు ఉన్నాయి విద్యార్థులారా మీకోసమే ఈ పలుకులు ఎందుకంటే పాఠాల్లో చెప్తే మీరు వింటలేదని నేను పలుకుల్లో చెప్తున్నా ఇది మీరు మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే ప్రతిదీ మనం రాసింది అంత గొప్పది కాదండి మీకు చెప్పాను నేను సార్ బాలకృష్ణ గారు చెప్తే మధురం పాత్ర పుట్టింది సింహంలో చిరంజీవి గారు అడిగిన తర్వాత పుట్టింది మొక్కే కదా అని పీకి పారేస్తే అనే డైలాగు పైన ఇంద్ర ఇంద్రుడు కింద ఇంద్రసేనారెడ్డి అనే సీను అవి రెండు చిరంజీవి గారు అడిగితే పుట్టింది అలాగే ఐదు మూడు పేజీలో నాలుగు పేజీలు ఉంది ఎంత ఉంటుందా అంటే నరుక్కుంటూ పోతే అడివైనా మిగలదు చంపుకుంటూ పోతే మనిషి అన్నవాడు వాడు ఒక హీరో అడిగితే పుట్టింది సో మీ కథని మీరు మీ ఇంట్లో వాళ్ళకి ముందు చెప్పుకోండి మీ తల్లిదండ్రులు చెప్పుకోండి మీ అక్క బా అక్కకి చెప్పుకోండి బావకి చెప్పుకోండి అన్నయ్యకి చెప్పుకోండి చెల్లెళ్ళకి చెప్పుకోండి లేదా నమ్మకం ఉంటే మీ స్నేహితులు చెప్పుకోండి పోదు కథ అనుకున్నప్పుడు వాడు వినగానే ఏముందిరా దీంట్లో అంటారు మీకు చెప్పాను నేను చాలా సార్ సుబ్బారావు సుబ్బలక్ష్మి ప్రేమించుకుంటున్నారని కథ మొదలు పెడితే చాలా అన్ఇంట్రెస్టెడ్గా స్టార్ట్ అవుతుంది సుబ్బారావు మెడకి స్టూలు ఎక్కి తాడేస్తున్నాడు మెరకు ఉరితాడు తగిలించుకుందాం అనుకుంటున్నాడు అనగానే ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతారు కాబట్టి మీరు రాస్తున్నటువంటి కథలో ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందా అని ఒకసారి చూసుకోండి విద్యార్థులారా అందుకని నాగ్రి దాకా మీరు దయచేసి మీరు దర్శకులు ఉంటారు కొంతమంది దర్శకులు వాళ్ళ కథలు వాళ్ళు తీసేవాళ్ళు ఉంటారు కానీ చాలామంది దర్శకులు ఇప్పుడు బీగోపాల్ గారు కానీ శంకర్ గారు తన కథ తీస్తారు బయట కథ తీస్తారు రామప్రసాద్ గారు బయట కథలు ఎట్లా చాలామంది దర్శకులు బయట వాళ్ళ కథలు తీస్తారు వాళ్ళని పట్టుకోండి ఎందుకంటే రైటర్కి ఎప్పుడు ఇంకో రైటర్ వచ్చి కథ చెప్పకూడదండి ఎప్పుడు చెప్పాలంటే ఒక నిర్మాతో దర్శకుడో మీ కథను ఓకే చేసేసుకున్నాక మా దగ్గర రావాలి తప్ప మీరు అంతకుముందు మా దగ్గర రాకూడదండి దయచేసి ఇది అర్థం చేసుకుని ఇవాళ కూడా పొద్దున్నే ఒక అబ్బాయి నేను కథ చెప్తాను సార్ మీకు అంటాడు నాకెందుకు కథ చెప్పడం నేను ఎవరికి చెప్తాను ఇప్పుడు ఎవరైతే లైమ్ లైట్లో ఉన్నారో పోనీ ఎవరి దగ్గర అర్స్టెంట్గా పనిచేయాలని ఉందా లైమ్ లైట్లో ఉంటారు ఇప్పుడు పది పదిహేను మంది ఒకళ్ళ పేరు చెప్పడం నాకు ధర్మం కాదు కాబట్టి పది పదిహేను మంది రచయితలు ఎవరైతే లైమ్ లైట్లో ఉన్నారో స్టోరీ డైలాగ్ స్క్రీన్ ప్లే రైటర్లే కాదండి లిరిక్ రైటర్లకు కూడా నిర్మాతల పరిచయం ఉంటుంది వాళ్ళకి మీకు పరిచయం అయినా కూడా వాళ్ళ ద్వారా కూడా మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి చెప్పించండి దగ్గర మంచి కథ ఉందని మీకు తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళకి చెప్పించుకోండి లేకపోతే వాళ్ళు ఎవరో చెప్తారు ఎవరో ఒక వ్యక్తి చెప్తే తప్ప రామారావు గారికి మా గురించి తెలియాల ఆయన పిలవలా అలాగే ఎవరో ఒకళ్ళు మీ గురించి చెప్పాలి అప్పుడు పిలుస్తారు ఇది తెలుసుకోండి విద్యార్థులారా మీ అందరికీ కోసమే నేను మళ్ళీ ఇది నేను కావాలని చెప్పాను నేను దీన్ని దయచేసి నాకు ఫోన్లు చేయబాకండి నేను నాకు అది చూడబాకండి నేను చేసే పనులు నేను చేసుకుంటాను నా నిర్మాత నా దర్శకులు నాకున్నారు అందుకని కొత్త పిల్లల కథలు విని అది బాగాలేదంటే మీరు బాధపడిపోతారు బాగుందంటే ఎవరు ఎందుకు ఒప్పుకోవట్లేదు ఆయన అన్నాడు కదా అని బాధపడతారు మళ్ళీ ఇవన్నీ కూడా మా అనుభవంలో కొత్తలో వచ్చింది అందుకని అప్పటి నుంచి అన్నయ్య నేను కూడా అసలు ఎవరి కథలు వినొద్దనో నిర్ణయం తీసుకున్నామండి ఇది మీకు తెలియజేయడానికే నేను ఈ వీడియో చేశాను విద్యార్థులారా మీరు ట్రై విత్ ఎ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఆర్ లిరిక్ రైటర్ ఆర్ రన్నింగ్ హార్సెస్ వాళ్ళ దగ్గర చూడండి ఓకేనా ఆశీర్వచనా నమస్తే